కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 151 కేసులు నమోదు కావడంతో అటు భయోందుల వాతావరణం అయితే నెలకొని ఉంది. 2 నెలల తర్వాత పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. లాక్డౌన్ సడలింపులతో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం, దుకాణాల వద్ద గుమికూడడం కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేకెత్తిస్తున్నాయి. నిన్న ఒక్కరోజుకే 151 పాజిటివ్ కేసులు రావడంతో చేసి అటు అధికారులు కానీ ఇటు ప్రజల్లో కానీ కలవరం రేకెత్తిస్తుందని చెప్పి చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు 1085 పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో నమోదు కాగా అందులో వచ్చేసి 29 మంది మృతి చెందారని చెప్పేసి, అలాగే వచ్చేసి 650 మంది దాకా కరోనా బారిన పడిన వారు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్టుగా కూడా వచ్చేసి మనకు అధికారులు చెప్తున్నారు. ఇది లాక్డౌన్ దాదాపు 2 నెలలు లాక్డౌన్లో పూర్తిగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యం నుంచి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత జనాలంతా ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడము, అలాగే వచ్చేసి దుకాణ సముదాయాల దగ్గర కూడా గుమికూడతా ఉండడము, దీంతో వచ్చేసి కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే ఈయన గతంలో కొద్ది ఒక మోస్తరుగా తగ్గుముఖం పడుతున్నటువంటి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి నిన్న ఒకటే రోజే 151 పాజిటివ్ కేసులు రావడం వచ్చేసి ఒక్కసారిగా జిల్లా యంత్రాంగాన్ని కానీ అలాగే జిల్లా ప్రజలందరినీ ఉలికిపాటుకు గురి చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నటువంటి దృశ్య అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఇప్పటికే ఎక్కడైతే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా అంటే లాక్డౌన్ పకడ్బందీగా అమలు పరుస్తూ అత్యవసర అంటే నిత్యవసర సరుకులైనటువంటి అత్యవసర సరుకుల దుకాణాలు తప్ప వేరేటివి ఏవి తెరవనివ్వము అని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. కానీ అదేది ఇప్పుడైతే కర్నూలు నగరంలో కానీ ఆ జిల్లాలో కానీ కనబడుతున్న పరిస్థితి లేదు. అలాగే వచ్చేసి మాస్క్ లేకుండా ఎవరైతే బయటకు వస్తారో వారికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 300 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 500 రూపాయలు ఫైన్ కూడా విధిస్తాము. ఈ జరిమానా ఇంతటితో ఆగదు, భారీగా జరిమానా కేసులు కూడా నమోదు ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇదేది కూడా ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయిన కర్నూలు జిల్లాలో కనపడడం లేదు. అంటే ఈయన అంటే కరోనా ఒకవైపు పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఈయన కరోనా భారీగా పడతామేమో అని చెప్పేసి భయాందోళనలు ఉన్నప్పటికీ మనకైతే కరోనా రాదులే అన్నటువంటి అత్యుత్సాహంతో వచ్చేసి ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు నగరంలో కానీ జిల్లాలో కానీ కనపడతా ఉంది. ఇప్పటిదాకా అంటే ఈయన ఇప్పటికే 1085 కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ కేసుల సంఖ్య ఇలాగే ఉంటే ఇంకా మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి వచ్చేసి ప్రజల స్వీయ నియంత్రణనే ఒకటి ఏకైక మార్గము. కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అంటే రక్షణ చర్యలు ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టాలి. స్వచ్ఛంగా స్వీయ నియంత్రణను పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులను శుభ్రపరచుకుంటూ అలాగే వచ్చేసి మాస్క్ లేకుండా బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇది ఏది కూడా ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనపడడం లేదు. ఇలాగే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే అంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో వీటి పరిస్థితి ఉద్ధృతి ఎలా ఉంటుందన్న భయాందోళన కూడా సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు అయితే మాత్రం ఇలాగే అంటే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత లాక్డౌన్ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో శ్రీకాంత్, ఐన్యూస్, కర్నూలు. శంషాబాద్లోని హెచ్ఎండిఏ నర్సరీని